ఈ భూమి మీద హాటెస్ట్ ప్లేస్ ఏదంటే తర్నుకోకంట చెప్పే ఆన్సర్ సహారా డెజర్ట్. కానీ అదే సహారా డెజర్ట్లో మంచు ఒక బ్లాంకెట్లా కప్పేసిందని మీకు తెలుసా? అవును, 9th జాన్ 2018లో అనిసఫారా అనే ఒక చిన్న టౌన్లో స్నో పడింది. ఇది సహారా డెజర్ట్కి ఎండ్లో ఉంటుంది. 40 ఇయర్స్లో ఇది 4th టైం మాత్రమే ఇలా జరిగింది. అసలు దీనికి కారణం ఏంటంటే యూరోప్లో హై ప్రెషర్ వల్ల, అంటే అధిక పీడనం వల్ల అంటార్క్టిక్ నుండి వచ్చే గాలి చల్లని గాలి క్రిందికి లాగడానికి కారణమైంది. అంటే కోల్డ్ ఎయిర్కి మనకి డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. హాట్ ఎయిర్తో కంపేర్ చేసుకుంటే కోల్డ్ ఎయిర్ అనేది బరువుగా ఉంటుంది. సో అది సహారా డెజర్ట్లో ఉన్న సౌత్ యూరోప్లో ల్యాండ్ అవడానికి కారణమైంది. ఇదే మంచు కురవడానికి మెయిన్ రీజన్. కానీ ఇది ఒక గంటలోనే ఆవిరైపోయింది. ఎందుకంటే ఈ భూమి మీద అత్యంత వేడి కలిగిన ప్రదేశంలో మంచు ఎలా ఉంటుంది? సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ సురేంద్ర అండ్ యువర్ వాచింగ్ తెలుగు ఇన్ఫో గ్లీన్స్. ఈ ప్రపంచంలోనే కోకో కోలా కంపెనీలు లేనివి 2 దేశాలు మాత్రమే ఉన్నాయి. మనలో చాలామంది కోకో కోలా అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీలోనే ఉంటుందని అనుకుంటాం. కానీ నార్త్ కొరియా మరియు క్యూబాలో 1950లో నార్త్ కొరియా మరియు 1962లో క్యూబాలోని బ్యాన్ చేశారు. ఎందుకంటే 1962 నుండి 2011 వరకు అక్కడ క్యూబా ప్రజలను పాలించింది మిలిటెంట్ గ్రూప్. ఈ మిలిటెంట్ గ్రూప్కి యుఎస్ వాళ్ళంటే పడదు. సో యుఎస్లో ఉన్న ఈ కోకో కోలా కంపెనీ క్యూబాలోని మరియు నార్త్ కొరియాలోని వీటికి వాణిజ్య ఆంక్షలు అనేది ప్రకటించింది. ఈ వాణిజ్య ఆంక్షలు కూడా దీర్ఘకాలికంగా ఉండడం వల్ల ఇప్పటి వరకు అక్కడ కోకో కోలా డ్రింక్ అయితే లేదు. కాకపోతే 1906లో కోకో కోలా కంపెనీ అనేది అమెరికాలో కన్నా క్యూబాలోనే అత్యధికంగా అమ్ముడుపోయింది. ఈ భూమి మీదే అత్యధికంగా పిరమిడ్స్ ఉన్న దేశం ఏంటంటే సూడాన్. అవును, మనలో చాలామంది పిరమిడ్స్ అనగానే మనకి గీజా పిరమిడ్స్ అయినా ఈజిప్టే గుర్తుకు వస్తుంది. కానీ సూడాన్లో కూడా పిరమిడ్స్ ఉన్నాయి. న్యూబా అనే సిటీలో చాలా పిరమిడ్స్ ఉన్నాయి. అది 1-2 కాదండి, దాదాపు 255 పిరమిడ్స్ ఉన్నాయి. అవి ఈజిప్ట్లో కన్నా 2 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈజిప్ట్ యొక్క 25వ రాజవంశం పాలించిన తర్వాత న్యూబాకి వెళ్ళిపోయి కుషేత్ కింగ్డమ్ అనేది స్థాపించారు. ఆ కుషేత్ కింగ్డమ్లో ఈ ఈజిప్ట్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ పాటించి ఇక్కడ కూడా పిరమిడ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఈజిప్ట్లో కన్నా దాదాపు 2 రెట్లు ఎక్కువగా పిరమిడ్స్ ఉన్నాయి. ఈ భూమి మీదే సేఫెస్ట్ ప్లేస్ ఏదంటే మచుపిచ్చి అంటాం. ఎందుకంటే ఈ సిటీకి ఎత్త క్విక్ అనేది రాదు. వాస్తవానికి అక్కడున్న ప్రజలు ఆర్పర్ థెరపీ పని అనే అద్భుతమైన ఇంజనీరింగ్ పదార్థాన్ని సృష్టించారు. ఇక్కడ రాళ్ళని సరైన నిష్పత్తిలో కట్ చేసి కరెక్ట్గా ఫిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎత్ క్విక్ వచ్చేటప్పుడు డిస్ మాలిక్యులర్ వల్ల మాలిక్యూల్స్ అనేవి అన్ని విడిపోయి మొత్తం డిజార్డర్నెస్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా కట్ చేసి ఫిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే భూకంపం వచ్చినప్పుడు అక్కడున్న రాళ్ళు వాటి స్థానాల్లోనూ మాత్రమే కదిలి అక్కడే స్థిరపడిపోతాయి. అందుకు ఈ సిటీకి అసలు భూకంపం అనేది రాదు. మీరు రష్యా నుంచి అలాస్కాకి నడుచుకొని వెళ్ళిపోవచ్చు, అది ఐస్ మీద. ఎందుకంటే రష్యాకి అలాస్కాకి మధ్యలో బేరింగ్ స్ట్రెయిట్. స్ట్రెయిట్ అంటే నీటితో కూడిన వంతెన. రెండు భూభాగాల మధ్య నీటితో ఉన్న వంతెనని మనం స్ట్రెయిట్ అంటామన్నమాట. ఆ ప్రదేశం ఉంది. ఇది వింటర్లో ఐస్తో గట్టిపడుతుంది. వాటి మధ్య దూరం కూడా 3.8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో వింటర్ రాగానే మీరు ఈ బార్డర్ నుంచి ఆ బార్డర్కి ఈజీగా క్రాస్ అవ్వచ్చు. కానీ చాలా ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డోంట్ ట్రై దిస్. మనం శ్రీలంకలో కూడా సఫారీలో వెళ్ళవచ్చు. మనలో చాలామంది వైల్డ్ లైఫ్ అనగానే సౌత్ ఆఫ్రికా కన్యాలోని మాత్రమే వైల్డ్ లైఫ్ని ఎంజాయ్ చేయగలం అనుకుంటాం. కానీ మొట్టమొదటిసారిగా ఏషియాలో కూడా ఈ వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది ఎందులో అంటే శ్రీలంకలో ఎలా నేషనల్ పార్క్లో ఈ సఫారీ ఎక్స్పీరియన్స్ని మనం పొందవచ్చు. పైగా అది 2 రెట్లు అక్కడికన్నా ఇక్కడ తక్కువ ధరకే మనం పొందవచ్చు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం బ్లూ వెల్స్ను కూడా ఇందులో చూసుకోవచ్చు. కానీ అక్కడ బ్లూ వెల్స్ అనేవి కనబడవు. కానీ ఇక్కడ శ్రీలంకలో ప్రత్యేకం ఏంటంటే బ్లూ వెల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. థాయిలాండ్లో కోతుల్ని అప్రిషియేట్ చేయడానికి ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరంలో నవంబర్లో వచ్చే లాస్ట్ సండే రోజు జరుపుకుంటారు. దీన్ని మంకీ బఫెట్ ఫెస్టివల్ అంటారు. ఈ ఫెస్టివల్ని జరుపుకోవడానికి మూల కారణం ఎవరంటే మనం పూజిస్తున్న మన రాముడు. అవును, మన పురాణాల్లో ఉన్న రామాయణంలో రాముడికి హనుమంతుడు సీతాదేవికి కాపాడడానికి సాయం చేసినందుకు అక్కడున్న ప్రజలు కూడా దీన్ని అభినందిస్తూ ఈ పండగని జరుపుకుంటారు. నిజానికి హిందూయిజం అనేది మన ఒక్క కంట్రీలోనే కాదు, మనకున్న రామాయణం ఎలాగుందో థాయిలాండ్లో కూడా రామాయణం ఉంది. అక్కడున్న జానపద కథల్లో
అక్కడ రోమన్ కింగ్ గా భావించి ఈ కోతులని హెల్ప్ చేయడం వల్ల వాటికి ప్రత్యేకంగా ఈ పండగని జరుపుకుంటారు సో హిందూయిజం మన కంట్రీకి మాత్రమే సంబంధించింది కాదు మనలాంటి చాలా కంట్రీల్లో హిందూయిజం అనేది ఉంది అంతే కాకుండా అక్కడ ఉన్న పారా ప్రంగ్ సామ్ యో టెంపుల్ ని 4000 కేజీలు పళ్ళు మరియు కూరగాయలతో డెకరేట్ చేస్తారు అంతే కాకుండా అక్కడ ఉన్న థాయిలో ఉన్న ఫేమస్ స్పీచ్ తో దాన్ని మొత్తం డెకరేట్ చేసి అక్కడ ఉన్న కోతులకి ఆహారంగా వేస్తారన్నమాట అంతే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు కూడా కోతుల డ్రెస్ వేసుకొని డాన్స్ చేస్తారు ఇలా అక్కడ ఉన్న ప్రజలు మన హనుమంతుణ్ణి ఎలా పూజించుకుంటారన్నమాట మీరు ఇథియోపియాలో ఉన్నట్టయితే దాదాపు 7 సంవత్సరాలు వెనక ఉన్నట్టే అవునండి మీరు విన్నది నిజమే ఎందుకంటే మన అందరం 2021 లో ఉంటే ఇథియోపియాలో మాత్రం 2013 లోనే ఉంటుంది దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ప్రపంచం మొత్తం జార్జియన్ క్యాలెండర్ ని ఫాలో అవుతే ఇథియోపియాలో మాత్రం ఇథియోపియన్ క్యాలెండర్ ని ఫాలో అవుతారు అవును ఇథియోపియన్ క్యాలెండర్ క్రైస్ట్ యొక్క బర్త్ ని స్టార్టింగ్ పాయింట్ గా తీసుకొని మాత్రమే అక్కడ క్యాలెండర్ అనేది స్టార్ట్ అయ్యింది సో వాళ్ళు మనకంట 7 to 8 years వెనకబడడానికి కారణమైంది కానీ అక్కడ ఉన్న ప్రజలకి ఈ రెండు యొక్క క్యాలెండర్ ని ఫాలో అవుతారు సో మీరు ఇథియోపియా వెళ్ళ పెద్ద ప్రాబ్లం రాకపోవచ్చు కానీ మీరు అక్కడ స్పెండ్ చేసే టైం మొత్తం అండ్ అక్కడ తీసుకున్న హోటల్ బిల్స్ బస్ టికెట్స్ అన్నీ అక్కడ ఉన్న క్యాలెండర్ డేట్స్ లో మాత్రమే ఉంటాయి ఇంకొక మోస్ట్ ఇంట్రెస్టింగ్ అయిన ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు న్యూ ఇయర్ ని సెప్టెంబర్ 11th అండ్ క్రిస్మస్ ని జాన్ 7th న జరుపుకుంటారు ఈ ప్రపంచంలోనే ఫ్రాన్సే అత్యధికంగా టూరిస్ట్ కలిగిన దేశం దాదాపు ప్రతి సంవత్సరం 89 మిలియన్ టూరిస్టులు ఆ ప్రదేశానికి వస్తారు మనలో చాలా మంది టూరిస్ట్ ప్లేస్ అనగానే అబుదుబాయ్ లేదా థాయిలాండ్ లేదా బ్యాంకాక్ అనుకుంటాం కానీ ఫ్రాన్స్ ని చూడడానికి 9 కోట్ల మంది ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ కు వెళ్తారు కానీ ఈ కోవిడ్-19 వల్ల ఆల్మోస్ట్ అక్కడ విజిటర్స్ అనేవే రావడం మానేశారు నెదర్లాండ్స్ లో గీటోన్ అనే విలేజ్ లో అసలు స్ట్రీట్స్ అనేవే ఉండవు దాదాపు 6 కిలోమీటర్లు కాలువలు మాత్రమే ఉంటాయి మనం ఇక్కడ ప్రతి ఇంటికి బైక్స్ మరియు కార్స్ ఎలా ఉన్నాయో అక్కడ ప్రతి ఇంటికి 1 లేదా 2 బోట్స్ ఉంటాయి అండ్ అక్కడ బైక్స్ జస్ట్ ఒడ్డులో మాత్రమే నడుపుకోవడానికి పనికొస్తుంది ఈ ప్రపంచంలోనే అత్యధికంగా బోట్స్ ఉన్న దేశం ఏంటంటే వెనిస్ కానీ దాని తర్వాత ఉన్న దేశం నెదర్లాండ్స్ మనలో చాలా మంది డ్రీమ్ లెవెన్ లాంటి ఫ్యాంటసీ యాప్స్ లో మనీ అనేది ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకుంటారు ఎందుకంటే అక్కడ విన్నింగ్ ఛాన్సెస్ 1 or 2% మాత్రమే ఉంటుంది కానీ ఈ యాప్ చూసినట్టయితే కుబేరా యాప్ ఇది ప్రత్యేకంగా మన తెలుగు వారి కోసం ఎందుకంటే ఇందులో 50% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో మీరు ఈ మోడ్ చూసినట్టయితే డియో మోడ్ లో 5 ప్లేయర్స్లో 1 ప్లేయర్ చూస్ చేసుకుని మీ అపోనెంట్ కూడా 1 ప్లేయర్ చూస్ చేసుకుంటారు అంటే మీ ఇద్దరిలో ఒకరు మాత్రం ఖచ్చితంగా విన్ అవుతారు అంటే 50% ఛాన్సెస్ అన్నమాట పైగా దీనికి మా టెలిగ్రామ్ ఛానల్ ఉంది మీకు ఎటువంటి ప్రిడిక్షన్స్ కావాలన్నా మా టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోకి ఇస్తున్నాను మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి పక్కన ఉన్న రిఫరల్ కోడ్ మాత్రం యూజ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ సురేంద్ర సైనింగ్ ఆఫ్ జై హింద్